अंदर की मुरलीधर क्लास रूम की स्वागत ही क्लास मन सांघिक शास्त्र उपाध्याय पात्र अंत पाठशाल सांघिक शास्त्र उपाध्याय पात्र तेसकने प्रयत्न चाहे कारण डीएससी सांघिक शास्त्र उपाध्याय टापिक जरिए विद्यार्थुरा सो दीनमीद अनेक वीडियो नैन आलरे चपेसी मन या मुरलीधर क्लास रूम याप पचा अंदर भाग में यह अंशमीद मन डिस्कने प्रयत्न चाहे इपड़ మనిషికి की ఆత్మ ఎలాంటిదో పాఠశాలకు సమాజానికి కూడా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు అలాంటి వారు అంటారు సో డైరెక్ట్ గా బిట్టిచిన ఇస్తాడు ఇది విద్యార్థులారు మనిషికి ఆత్మ ఎలాంటిదో పాఠశాలకు గాని సమాజానికి గాని ప్రామాణిక సోషల్ స్టడీస్ టీచర్ అనేటువంటి అంత ఇంపార్టెంట్ ఇక్కడ కేవలం పాఠశాలకే పరిమితం కాదు మనం ఖచ్చితంగా సమాజంలో కూడా మనం భాగం సో సమాజాన్ని చైతన్యవంతం చేయాలన్న సామాజిక సమస్యను విద్యార్థులకు అర్థమయ్యేటట్లు చెప్పాలన్న ఆ సమస్యల పట్ల సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకు అవగాహన కల్పించి పరిష్కార మార్గాలు మనం వెతుక్కునేలాగా చేయాలన్నా కూడా ఖచ్చితంగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడి పాత్ర అనేటువంటిది ఉంటుంది ఇక రెండోది ఏంటంటే మన యొక్క సోషల్ స్టడీస్ అనేటువంటి అనేక సామాజిక శాస్త్రాల సమ్మేళనం కదా అందుకని మన పాత్ర పాఠశాలకి ఉంటుంది మన పాత్ర సమాజానికి కూడా ఉంటుంది ఈ సందర్భంలో మనం పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడి యొక్క పాత్రను చక్కగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఏదో పద్యంలో పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యని వేమన చెప్పాడు అలాగే పాఠశాలలో ఉపాధ్యాయులందు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడి వేరయ్య అని మనం ఖచ్చితంగా భావించాలి ఇప్పుడు పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడి నిర్వహించిన పాత్రలో మొట్టమొదటిది చూసుకుంటే పాఠశాల కమిటీలలో పాల్గొనడం సో మనకి ఎస్ఎంసి కమిటీ ఉంటుంది పాఠశాల యాజమాన్య కమిటీ అందులో ఖచ్చితంగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడి యొక్క పాత్ర ఉండాలి ఆ ఎస్ఎంసి కమిటీ కదా హెచ్ఎం గారు చూసుకుంటారులే లేకపోతే స్టాఫ్ సెక్రటరీ చూసుకుంటారులే లేకపోతే ఆ లోకల్గా ఉన్నటువంటి చైర్మన్ చూసుకుంటాడు నాకేటి పని నేను నా యొక్క పాఠాలు చెప్పుకుంటాను నా యొక్క పిల్లలకి వర్కులు ఇచ్చుకుంటాను నా యొక్క పిల్లల చేత మ్యాప్ పాయింటింగ్ చేస్తాను నా యొక్క పిల్లల చేత చరిత్ర చెప్పించుకుంటాను అంటే ఏంటి కాదు ఖచ్చితంగా ఆ యొక్క పాత్ర అనేటువంటిది ఉండాలి పాఠశాల కమిటీలో ఖచ్చితంగా పాత్ర అనేటువంటిది ఉండాలి ఓకే కమిటీలు ఇక తర్వాత విద్యార్థులు తల్లిదండ్రులతో సహకరించాలి చాలామంది టీచర్లు ఉపాధ్యాయులు ఇక్కడ ఏంటంటే విద్యార్థుల పట్ల శ్రద్ధ వహిస్తారు కానీ విద్యార్థులు తల్లిదండ్రుల పట్ల అనేక కారణాల రీత్యా పెద్దగా అట్రాక్ట్ అవ్వరు కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విద్యార్థి విద్యార్థులకు తల్లిదండ్రులతో కూడా మనం ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి విద్యార్థి బలాల గురించి అయినా బలహీనతల గురించి అయినా ఇతరత్ర అంశాల గురించి అయినా మన ప్రవర్తన కావచ్చు ఇంకోటి కావచ్చు ఎప్పటికప్పుడు తల్లిదండ్రులతో మనం సమాచారం ఇస్తూ వాళ్ళతో అవినాభావ సంబంధాన్ని ఏర్పరచుకుంటూ మంచి ఉత్తమ పౌరులుగా తమ యొక్క పిల్లల్ని తీర్చిదిద్దడానికి మనం తల్లిదండ్రులతో మమేకమవుతూ ఉండాలి తల్లిదండ్రుల్లో ఎటువంటి లోపాలు ఉన్నా పిల్లల పట్ల అశ్రద్ధ కనపడుతున్నా వాళ్ళకు మనం ఖచ్చితంగా కౌన్సిలింగ్ గైడ్లైన్స్ ఇవ్వాలి తల్లిదండ్రులు ఎవరు పిల్లల పట్ల నిర్లక్ష్యం వహించకుండా మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది పాఠాలు చెప్తాను అయిపోతుంది వర్కులు ఇస్తాను అయిపోతుంది అంటే కాదు ఇక్కడ ఖచ్చితంగా ఆ పాత్ర అనేటువంటి పోషించాలి ఇక తర్వాత విద్యార్థులకు తగిన సలహాలు సూచనలు చేయటం ఎందుకంటే సోషల్ స్టడీస్ టీచరు విద్యార్థులకు తగినటువంటి సలహాలు సూచనలు చేస్తూ ఉండాలి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి టీచర్ మన యొక్క పిల్లలకి అవి వ్యక్తిగతపరమైనవి కావచ్చు ఆరోగ్యపరమైనవి కావచ్చు లేకపోతే ఇంటి దగ్గర ఉండేటువంటి అంశాల మీద కావచ్చు సబ్జెక్టు విషయంలో కావచ్చు ఎన్ని ఉన్నా కూడా మనం ఆ సమస్యను గుర్తించి వాళ్ళకి తగినటువంటి సూచనలు సలహాలు ఇస్తూ ఉండాలి ఇక తర్వాత పాఠశాలలో విద్యార్థులకు తండ్రిలాగా వ్యవహరించాలి సోషల్ స్టడీస్ టీచర్ విద్యార్థి ఇంటి దగ్గర అమ్మ నాన్న ఎట్లాగా అతను ప్రేరేపిస్తూ ఉంటారో పాఠశాలలో ఉపాధ్యాయుడు కూడా విద్యార్థిని ప్రేరేపిస్తుంటాడు అమ్మ నాన్న తర్వాత ఎక్కువగా మనల్ని గమనిస్తూ ఉంటాడు ఖచ్చితంగా విద్యార్థి పట్ల మనం ఒక తండ్రి దృక్పథంలో ఉండాలి తండ్రి పాత్రను మనం పోషిస్తూ ఉండాలి అంటే వాళ్ళ సాధక బాధకాలు వినాలి మంచి పనులు చేస్తే మెచ్చుకుంటూ ఉండాలి చెడు ప్రవర్తన చెడు అంశాలు మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా తండ్రి లేక వాళ్ళకి హెచ్చరిక ఇస్తూ ఉండాలి చక్కగా వాళ్ళని సరైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఉండాలి నా తండ్రి కొడతాడు కదని పిల్లలు మనం కొట్టడం అనేటువంటి ఇక్కడ కాదు వాళ్ళకి ఖచ్చితంగా కౌన్సిలింగ్ గైడ్లైన్స్ ఇస్తూ మంచిగా మంచి మార్గంలో రావడానికి ఒక తండ్రి లేక ఒక పెద్దన లేక మన పాత్రను పోషిస్తుండాలి ఇక దాంతోపాటు పాఠశాల మొత్తాన్ని పర్యవేక్షించాలి అదేంటి ప్రధానోపాధ్యాయుడి పని కదా పాఠశాల మొత్తాన్ని పర్యవేక్షించడం అంటే కాదు ప్రధానోపాధ్యాయులు వాళ్ళకు ఉండేటువంటి బాధలు ఉంటే వాళ్ళకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటామంటే వాళ్ళు చూస్తూ ఉంటారు
కానీ మనం మన యొక్క పాఠశాల మొత్తాన్ని కూడా పర్యవేక్షణ చేస్తూ ఉండాలి, గమనిస్తూ ఉండాలి. ఏ పిల్లవాడు క్లాస్ వదిలి బయట తిరుగుతున్నాడు, ఏ పిల్లవాడు ఏం చేస్తున్నాడు అనేటువంటిది గమనిస్తూ ఉండాలి. ఖచ్చితంగా ఇక్కడ పాఠశాల మొత్తాన్ని పర్యవేక్షించడం అనేటువంటి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడి యొక్క బాధ్యత. అలాగే పాఠశాల అధికారులతో మంచి సంబంధాలను కలిగి ఉండాలి. సో మనం ఇక్కడ పాఠశాల అభివృద్ధికి ఖచ్చితంగా అధికారుల యొక్క పాత్ర అనేటువంటిది చాలా ఉంటుంది. అధికారులతో మనం ప్రతిక్షణం కూడా మమేకమవుతూ ఉండాలి. వారు అడిగినటువంటి ప్రశ్నలకు మన సమాధానాలు ఇస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం మన పాఠశాల యొక్క సమస్యను అధికారుల ముందు పెడుతూ ఉండాలి. అంటే సమస్యను చెబుతూ వాళ్ళతో వాగ్వివాదం చేసుకోవడం కాదు, ఆ సమస్యల పరిష్కారానికి సరైనటువంటి మార్గాలు మనం వెతుక్కునే ప్రయత్నంలో అధికారులతో మమేకమైతే ఖచ్చితంగా పాఠశాల ఎదుర్కొన్నటువంటి సమస్యను వాళ్ళు పరిష్కరించడానికి తమ యొక్క ప్రయత్నం చేస్తారు, తమ యొక్క అధికారాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారు. కాబట్టి పాఠశాల అధికారులు అంటే ఎంఈఓ కావచ్చు, లేకపోతే డీవైఓ కావచ్చు, డిఈఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, లేకపోతే ఎండిఓ కావచ్చు, ఎవరైనా సరే అధికారి అధికారి కదా. వాళ్ళతో ఖచ్చితంగా పాఠశాల అభివృద్ధి పట్ల మనం వాళ్ళతో అవినాభావ సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. ఇక ఏడవది, విద్యార్థులకు ప్రగతి పత్రాలు గ్రేడులు ఇస్తూ ఉండాలి. అంటే ప్రోగ్రెస్ కార్డులు అన్నట్టు అనమాట. ఎప్పటికప్పుడు విద్యార్థుల యొక్క అసైన్మెంట్స్ కానీ, వాళ్ళ యొక్క రాసినటువంటి వర్క్స్లు కానీ, ప్రాజెక్టులు కానీ, ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ వాళ్ళ యొక్క మార్కుల్ని, గ్రేడుల్ని వాళ్ళకి ఇస్తూ ఉండాలి, వాళ్ళు చెబుతూ ఉండాలి, తల్లిదండ్రులు కూడా చెబుతూ ఉండాలి. ఇక తర్వాత సహపాఠ్య ప్రణాళిక కార్యక్రమాల్లో పాల్గొనాలి. చాలామంది ఉపాధ్యాయులు పాఠ్య ప్రణాళిక సంబంధిత కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారు. నా పాఠం, నా క్లాసు, నా పిల్లలు ఇలాంటివి ఉంటాయి. కానీ పాఠ్య ప్రణాళిక ప్రకారం ఉన్నటువంటి పాఠాలే కాదు, సహపాఠ్య కో కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా ఈ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తగినటువంటి పాత్రను పోషిస్తూ ఉండాలి. ఒక వ్యక్తిత్వ పోటీలు కానీ, లేకపోతే ఒక క్విజ్ పోటీలు కానీ, డిబేట్స్ కానీ, వ్యాసరచన పోటీలు కానీ, నాటకాలు కానీ, ఇలాంటి ఏం జరిగినా సరే పాఠశాలలో తన పాత్రను అతను ఖచ్చితంగా పోషిస్తూ ఉండాలి. పిల్లలకు ఆ రకమైనటువంటి గైడ్లైన్స్ ఇస్తూ ఉండాలి. ఎందుకంటే మన సాంఘిక శాస్త్రంలో ఎన్నో అంశాలు సహపాఠ్య కార్యక్రమాల ద్వారా మనం బోధించవలసిన అవసరం ఉంటుంది. అందుకే అనియత సాంఘిక శాస్త్ర విద్య అంటారు అట్లు. అవన్నీ కూడా మనం తరగతి గదిలోను, తరగతి గది బయట, లేకపోతే పాఠశాల బయట కూడా మనం వాటిని ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సహపాఠ్య కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండాలి. ఇక తర్వాత పాఠశాల బోధనేతర సిబ్బందికి రికార్డుల నిర్వహణలో సహాయపడటం. పాఠశాలలో కేవలం టీచర్లే ఉండరు, గుమస్తాలో ఉంటారు, అసిస్టెంట్ గుమస్తా ఉంటాడు, మెయిన్ క్లర్క్ ఉంటారు, ఇలా చాలామంది ఉంటారు. వాళ్ళకి రికార్డుల నిర్వహణలో సహకరిస్తూ ఉండరు. నాకు సంబంధం లేదు, రికార్డులు మీ బాధ, మీరు చూసుకోండి, నాకేందే అంటాం కాదు. ఖచ్చితంగా ఆ రికార్డుని చక్కగా ఒక ఆర్డర్లో, సంవత్సరాల ప్రకారం ఒక ఆర్డర్లో తీసుకురావడానికి కానీ, లేదా ఖచ్చితంగా వాటిని ఎవరైనా వచ్చినప్పుడు, విజిటర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క రికార్డ్స్ అన్నీ కూడా అందుబాటులో ఉండేలాగా చూసే విధంగా ఉండడానికి అతను అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి సహకరిస్తూ ఉండాలి. ఇక తర్వాత విద్యార్థులతో పాటు సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం. సో మనం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ఎవరైనా కానీ విద్యార్థులను కూడా మిళితం చేసుకోవడం, తన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఏదైనా ఒక మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు తాను, తన విద్యార్థులు కూడా అందులో మమేకమై ఆ సమాజ అభివృద్ధికి ఆ యొక్క సామాజిక కార్యక్రమాల్లో అతను పాల్గొంటూ ఉండాలి. అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. పంచాయతీ నిర్వహించవచ్చు, ఇంకోటి నిర్వహించు పాఠశాల పరిశుభ్రతకు సంబంధించి కావచ్చు, లేదా గ్రామ పరిశుభ్రతకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఎయిడ్స్కి సంబంధించినటువంటి అంశాలు అవేర్నెస్ కావచ్చు, లేదా బహిరంగ మలమూత్ర విసర్జనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు. అనేక రకాల ర్యాలీలు, ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి సమాజంలో. అలాంటి వాటిలో మన విద్యార్థులు అక్కడ పాల్గొనే విధంగా, వాళ్ళతో పాటు మనం కూడా పాల్గొనే విధంగా ఉండాలి. అలాగే ఉపాధ్యాయ విద్యార్థులకు సలహాలు ఇవ్వాలి. ఎవరి ఉపాధ్యాయ విద్యార్థులు అంటే బీఈడి స్టూడెంట్స్, లేదా డిఎడ్ చేసేటోళ్ళు మన పాఠశాలకు వస్తూ ఉంటారు మ్యాక్రో టీచింగ్ కోసం. అలా వచ్చినప్పుడు వాళ్ళకి మన సబ్జెక్టుకి సంబంధించి, ఇతర అంశాలకు సంబంధించి వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉండాలి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు. ఈ పాఠం ఇలా చెప్పాలి, ఇలా ఉండాలి, ఇది ఉపాధ్యాయుడు యొక్క విధానం అంటే మంచి సలహాలకి ఇస్తూ ఉండాలి బీఈడి స్టూడెంట్స్కి, అలాగే డిఎడ్ స్టూడెంట్స్కి. ఇక తర్వాత వృత్తి అంతర శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇది చాలా కీలకం కూడా. ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన తర్వాత మనం ఆ బోధనను పెంచుకోవడానికి శిక్షణ కార్యక్రమాలు పాల్గొంటూ ఉండాలి. గవర్నమెంట్ ఏర్పాటు చేస్తూ ఉంటుంది వర్క్షాపులు నిర్వహించడం కానీ,
వేసవికాలంలో క్లాసులు పెట్టడం కానీ ఒక సెమినార్లు పెట్టడం కానీ అలా ఒక సింపోజిజం కండక్ట్ చేయడం కానీ ఇలాంటి డిబేట్స్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అక్కడికి మనం అటెండ్ అయ్యి వీటినే వృత్తి అంతర శిక్షణ కానీ వృత్తి పొందిన తర్వాత ఉపాధ్యాయ వృత్తి అయిన తర్వాత వచ్చినట్టు శిక్షణ అనమాట. నేను ఉపాధ్యాయుని అయిపోయింది కదా నేను అప్డేట్ అవనంటే కాదు, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా శిక్షణ అనేటువంటిది గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎన్నో పాఠశాలలు ఎన్నో మార్పులు వచ్చేసాయి, మనం ఏమో డిఎస్సీ ఎప్పుడో కొడతాం, ఇంకా ఇప్పుడెప్పుడో కొట్టినోళ్ళు ఉంటారు, వాళ్ళు ఈ మార్పులకు అనుగుణంగా మారాలిగా. మారాలంటే ఖచ్చితంగా శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనాలి, ఆ టెక్నాలజీ నేర్చుకోవాలి, ఆ కొత్త కొత్త బోధనా విధానాలు నేర్చుకుంటూ ఉండాలి, ఇలా అప్డేట్ అవుతూ ఉండాలి. ఇది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు యొక్క ప్రధాన విధులు అదొకటి. అలాగే పాఠశాలలో అవసరమైనటువంటి విధులను నిర్వర్తించడం. ఇవి కాకుండా ఇంకా ఏదైనా పాఠశాలకు సంబంధించి ప్రధాన ఉపాధ్యాయులు లేదా తోటి ఉపాధ్యాయుల నుంచి ఏదైనా విధులు నిర్వహించవలసి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం నిర్వహించాలి. నేను చేయను, నా సంబంధం లేదు అంటే కాదు, ఖచ్చితంగా ఆ విధులు కూడా మనం నిర్వహిస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి విద్యార్థులారా. ఇవి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి సంబంధించినటువంటి పాఠశాల స్థాయిలో ఉండేటువంటి విధులు. అకాడమీ బుక్ ప్రకారం ఇవన్నీ అంశాలు కూడా మనం చదవాలి. దీని నుంచి కూడా బిట్లిస్తూ ఉంటాడు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడి యొక్క పాత్ర కానిదేంటి, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడి యొక్క విధి ఇది కాదు, లేదా ఈ క్రింది వాటిలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడి యొక్క విధులు ఏమిటి, ఇలా అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విధుల్ని యాజ్ టీజ్గా చదవటమే కాదు, పాఠశాలకు అన్వయించుకుంటూ నిన్ను నువ్వు ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా అన్వయించుకుంటూ చదువుకున్నప్పుడు నేర్చుకున్నప్పుడు దాని మీద ఎలా బిట్టెడిగినా కూడా మనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో మరి ఇలాంటి ఎన్నో పాఠ్యాంశాలు సోషల్ స్టడీస్ మెథడాలజీకి సంబంధించి సిలబస్ ప్రకారం అన్ని రకాల పాఠ్యాంశాలు చక్కగా బోధించి మురళీధర్ క్లాస్ రూమ్ యాప్లో పొందుపరచడం జరిగింది. మరి అన్నీ కూడా మీకు అందుబాటు ధరలోనే ఉంచడం జరిగింది విద్యార్థులారా. సో డిఎస్సికి స్కూల్ అసిస్టెంట్ సోషల్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి నా యొక్క మెథడాలజీ క్లాసులు ఎంతో అద్భుతంగా మీకు ఉపయోగపడతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని అందులో ఉన్నటువంటి ఈ మెథడాలజీ క్లాసులను కొనుగోలు చేసుకోండి. ఒకవేళ ఆ విధానం తెలియకపోతే ఈ దిగువన కనిపించేటువంటి నెంబర్లకు కాల్ చేయండి, మేము చెప్తాం. ఓకేనా? మరి నా యొక్క వివరణ విశ్లేషణ మీకు కనుక నచ్చినట్లయితే మీకు అభిప్రాయం తప్పనిసరిగా చెప్పండి. దాంతోపాటుగా మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.